పేరుతో పాటు కులం గోత్రం కూడా తెలుసుకోవాల్సిందిరా. గుడికెళ్ళినప్పుడు అర్చన చేయించేవాడు. లేకపోతే ఏంటి బాబాయ్, ఐఎమ్ సో అండ్ సో, వాట్ డ్యూ, హౌ డ్యూ, లెట్స్ మీట్ అన్నాడు అంటే పని అయిపోయేది. ఇప్పుడు చూడు, కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా, వైజాగ్ లో కామన్ గా టైం స్పెండ్ చేసే ప్లేస్ లోనే మనకంటే ఎక్కువ ఎవరు తిరుగుంటారు. అలాంటిది మనకు కూడా అక్కడ తగలేదంటే డెఫినెట్ గా వచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు. ఏంట్రా సాయిళ్ళు, నిజమే కదా బాబాయ్, అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు 3 రోజుల నుంచి అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా. సరేరా, ఇక నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తాను ఓకేనా? కదా, సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా. ప్రతి రోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా, అవుతుందా? సాయంత్రం రావడం ఆలస్యం, బాటిల్ ఎత్తుకుంటే వెళ్ళిపోట్లా, ఇది అంతే. ఏరా, తనేనా? ఇందాకే కదా అమ్మాయి గురించి మాట్లాడనన్నాడు. అది మనతోనా డాల్డా? తనతో కాదు. ఎలా ఉంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. 3 రోజుల నుంచి అసలు నిద్రే లేదు. ఒకటే ఆలోచన. ఏంటి? అదే చేయని పెప్పుడు తగ్గుద్దా అని జస్ట్ మార్నింగ్ నుంచి ఐమ్ ఫీలింగ్ దట్. ఓకే, అనుకోలేదు మళ్ళీ కలుస్తా అని. నేను మాత్రం అనుకుంటూనే ఉన్నాను కలిస్తే బాగుండని. అదే నేను బానే ఉన్నాను తెలిస్తే యాజ్ అ డాక్టర్ గా యూ ఫీల్ బెటర్ కదా అని. ఓకే, ఐస్ క్రీమ్? షూర్. ప్రియా, నువ్వు తినిపిస్తుంటే కరుగుతుంది కప్పులో ఐస్ క్రీమ్ కాదు, నా గుండె. I love you, Priya. I love you, darling. I love you too much. Yelara? Tellaga unte saripodu, brother. Talent undali. Hey, hey. Hey. Jealous. Huh? Order, sir. I'll have a Belgian dark chocolate. Sir. Pain koncho nuts no chocolate sauce. Okay, sir. For you? Yedho oti cheppandi. మీకే ఇష్టం, నాకేం తెలుసండి. బటర్స్కాచ్. Yes, ma'am. సో ఎక్కడ వైజాగ్ లో? పక్కన గర్ల్స్ హాస్టల్. జస్ట్ 1 వీక్ అయింది ఇక్కడికి వచ్చి. ప్రాపర్ కాకినాడ. మీరు? ఇక్కడే. మొన్న ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూస్తుంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తానట్లేదు, రిజల్ట్ ఏదైనా పర్లేదు అన్నట్టున్నారు. అదేంటి అంటే జుట్టు గడ్డం చూడగానే అర్థమైంది, డెఫినెట్ గా బాగా చదివి మంచి మార్క్స్ తో పాస్ అయ్యి ఉద్యోగానికి వెళ్లే రకం అయితే కాదు, ఇంకేదో అయి ఉంటుందని. బట్ ఇలా గిటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? అంటే నాకు ప్లే చేసిన నచ్చలేదా? నో నో నో, ఇట్స్ నైస్. బా ఇష్టం. అలాగే ఇదే నా ప్రాణం, నా ప్యాషన్, నా ఫ్యూచర్ నేను అనగానే రేపు నా ఫ్యూచర్ ఏదైనా దీన్ని మాత్రం వదలను. ఇట్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్. మరి మహాకి? మహా అంటే మీరు మీరు అనుకునేంత పెద్దవాళ్ళం కాదు, అలాగే నువ్వు నీకు అని పిలిచిపోయినంత పెద్ద పరిచయం లేదు. సో మహా అని పిలిస్తే బెటర్గా ఉంటుంది అనిపించింది. పైగా మంచి పేరు మహా. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఎక్స్క్యూజ్ మీ, బటర్స్కాచ్ చెప్పాను, స్ట్రాబెరీ? సారీ మ్యామ్, బై మిస్టేక్. ఇట్స్ ఓకే, పర్లేదు. తమ్ముడు ఒక నిమిషం. సార్, మంచిది. ఇది తీసుకెళ్ళి తనేం అడిగిందో అది పట్టరా. అర్థం ఎలా చెప్పానా? ఓకే సార్. పర్లేదేంటి, ఆడ ప్రసాదం పెడుతున్నాడు అండి, పెట్టింది నేటానికి. ఇష్టం లేనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవటం? ఐమ్ సారీ, నాకు అనిపించింది ఏదో. ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవడం అలవాటు అయినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి పిచ్చి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనే మాట చాలా చిన్నదవుతుంది. వితౌట్ మ్యూజిక్ మై డే విల్ బి మిస్టేక్.
నచ్చిన ప్రపంచంలో బతకాలని ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది. బట్ ఆ అదృష్టం దేనికైనా రాసి పెట్టుండాలి. ఇంజక్షన్ చేయించుకున్నారా? కేజీహెచ్ ఎనీ టైం రేపు ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే. ఏం కాదులేరు అన్న, తగ్గిపోతులే. ఏమైంది? టీ తీసుకెళ్తుంటే కాలు స్లిప్ అయి కింద పడ్డానక్క. గ్లాసులు పగిలిపోయాయి. ఓనర్కి కోపం వచ్చింది. వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద పోస్తాడక్క. నూనె రాస్తే పోతుందన్నానక్క. మా అమ్మే ఇనలేదు. అక్క తొందరగా కట్టక్క, అరగంటలో అక్కడ లేకపోతే అన్న చంపేస్తాడు. రెండు రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు. రెండు రోజుల ఇంకంతే అక్క. ఓనర్ అమ్మా, ఓనర్ అమ్మా ప్లీజ్, భయమేస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా మాట్లాడమ్మా. అలా వినపడదన్నా, స్పీకర్ ఆన్ చేయాలి. హలో, ఎవరా? మీకు పిల్లలు ఉన్నారండి? ఇద్దరు. ఏం చేస్తుంటారు? పెద్దోడు 5, చిన్నోడు 3. అయితే అందులో ఒకటి మాన్పించేసి మీ దగ్గర పనులు పెట్టుకోండి. రేపటి నుంచి మీ అబ్బాయి పనులు కాకుండా బళ్ళలోకి వెళ్తే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు కదండి. వద్దన్నా ప్లీజ్. ఓనర్ వారానికి ఒక్కసారే కొడతాడు, కానీ టీచర్ రోజుకు ఒక్కసారైనా కొడుతుందంటగా మా అమ్మ చెప్పింది. స్కూల్ స్కూల్ అని కాల్ చేస్తుంటా చెప్పాను బాబు, తప్పలేదు. కొట్టదని చెప్తాను లేరా? బాగా చదువుకుంటావా? చదువుకుంటానన్నా. నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాడు. ఫార్మాలిటీస్ ఉంటే దగ్గర చూసుకోండి. థాంక్యూ. హే, ఇక్కడున్నావా? ఉష నా ఫ్రెండ్ అభి. హాయ్. గిటార్ పార్టీగా గెటప్ చూస్తేనే అర్థమవుతుంది. మహా, రేపు సండే, వాట్ ప్లాన్స్? ఓ, రేపు సండేనా? అది బాస్, తనదో ప్రపంచంలేండి. పార్టీస్ ఏమైనా ఉంటే చెప్పండి, పరిచయం లేకపోయినా పర్లేదు, అక్కడికి వచ్చి చేసుకుంటా. పార్టీస్ పెద్ద అలవాట్లేదండి. అవునా? మరి ఫ్రీడమ్ లో ఏం చేస్తుంటారు? మ్యూజిక్ బ్యాండ్ హియర్, సో వి జస్ట్ హియర్. బ్యాండా? మీరిద్దరే అనుకున్నా, ఇంకా ఉన్నారా? హే ఉషా. హా, ఓకే దెన్, బాయ్. మా, రేపు ఫ్రీ అయితే ఒకసారి బ్యాండ్ దగ్గర రావచ్చుగా, ఇట్ బి ఫన్. So these are my boys. That's Siri, hi. John, hi. Shashank, hi. And Shravan. Hello. Hi. Hi. Mahara, chepaga mana kartu uddesindani. Tane. Oh. Hila kude evarena parichayam chestara? Avunu enti, music ventamarkena laka? Yeah. 1 year singing nechukunanu.
గీతా సుబ్రహ్మణ్యం గారి దగ్గర. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇంట్లో వాళ్ళు తెలియకుండా పబ్లిక్ కి పార్టీలకి వెళ్ళే అమ్మాయిని చూశాను, కానీ ఇలా సింగింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నా. యు వాంట్ సింగ్? ఇట్స్ ఓకే, పర్లేదు, బయలుదేరుతాం, టైం అయింది. ప్లీజ్, చాలా బాగుంది. థ్యాంక్స్. నీకు ఎప్పుడు రాలంపించడం వచ్చేసి. బాయ్. అక్కడే ఉండిపోదామన్నంతగా నచ్చేసింది ఆ ప్లేస్. ఇక నుంచి వీలున్నప్పుడు కాదు, వీలు చేసుకుని మరీ వెళ్దాం అనిపిస్తోంది. హలో, ఆ డాడీ. హలో. నేనే చేద్దాం అనుకున్నాను రా, బిజీగా ఉంటామని చేయలేదు. బిజీగా ఉంటామని చేయలేదా, లేక నువ్వు బిజీగా ఉండి చేయలేదా? రే, ఎవర్రా అమ్మాయి? ఓ, ఎవరో సాయి గారు చెప్పారా? ఆడే కదరా మన బ్యాచులర్ న్యూస్ లెటర్. ఫ్రెండేలే బాబాయ్. అడుగుతుంది ఫ్రెండే బాబాయ్. రే, నిజంగా ఏం లేదురా, ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తాను. సర్లే, అంతా ఓకే అక్కడ? అంతా పక్కారా, కాకపోతే నువ్వు లేవుగా, పక్కింట్లో ఉన్నట్టుంది. యా కమింగ్. సర్రే అయితే, రేపు కాల్ చేస్తాను. సరే.